ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమదారులు పక్కదారి పట్టిస్తున్నారు. పీడిఎస్ బియ్యాన్ని రైస్ మిల్లర్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం సింగరబోట్లపాలెం గ్రామం నుండి కావలి మండలం జలదంగిలో ఉన్న రైస్ మిల్లుకు అక్రమంగా తరలిస్తున్న 400 బియ్యం బస్తాలను 10-10 లారీను కందుకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మమ్మల్ని చూసి కరెంట్గా ఒకసారిగా లారీ పట్టుకున్నాను. పరిమాణం వచ్చి ఆ లారీ డ్రైవర్ పిల్లలు చెప్పి అందులో ఏముందని ఏదైతే లోడ్ ఉందో ఆ లోడ్ వెళ్ళేదాక అతను చెప్పడం ఏంటంటే ఇవి 400 బస్తా, ఇందులో 170 వస్తానికి నాకు యూరియా ప్యాక్స్, 50 కేజెస్ పీడిఎస్ రేషన్ షాప్లో ఉన్న పీడిఎస్ రైస్ ప్యాక్స్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అతను ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు ఏంటని అతను గట్టిగా ప్రశ్నించగా అతను పొన్నలూరు మండలం పూరపాటి తెలుగుపూట రెడ్డి అనే అతను పల్లెటూరు మండలం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తక్కువ రేటుకి ఆ రేషన్ బియ్యం కొనుగోలు చేసి కావాలి పరిసర ప్రాంతాల్లో ఎవరికైతే అవసరం ఉందో ఆ రేషన్ బియ్యాన్ని అధిక ధరలో పంపుకోవడానికి లోడ్కి 400 బ్యాగ్స్ లోడ్ చేసి కావాలి రాండి ఫోన్ చేయమని చెప్పినట్టు కన్ఫర్మేషన్ జరిగింది. చెప్పేది ఏంటంటే పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తగ్గించినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి మెడల్ వ్యవహరిస్తామని తెలియజేస్తున్నాం. కనుక అక్రమంగా రేషన్ బియ్యాన్ని తగ్గించే వాళ్ళందరికీ చెప్తుందంటే ఎవరు కూడా రేషన్ బియ్యాన్ని తగ్గించే మాత్రం పూర్తిగా ప్రసక్తి లేదు, కఠినంగా వ్యవహరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఈరోజు ఈ కేసులో 4 మంది ఏబీసీ సెక్షన్ సమ్మ ఫీజు లేకుండా కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే